ஸ்ரவந்தி. அம்மா ஸ்ரவந்தி. రండన్నయ్యా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్యా, రండి కూర్చోండి. వదిన పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఈ పక్క గల్లీల సవారీ కోసం వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చిన. అవును, జగన్ గారు లేరమ్మా, ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న వదిన పిల్లలు వచ్చినప్పుడు ఆవిడ చాలా సంతోషపడ్డారు. అవునన్నయ్య, నా మీద ఏమైనా కోపం వచ్చిందా? మొన్న ఇంట్లో కూడా రాకుండా బయట నుంచి వెళ్ళిపోయావు. చచ్చా, అదేం లేదమ్మా, అర్జెంట్ సవారీ ఉంటే పోయినా అంతే. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. వదిన ఎలా ఉంది? బానే ఉందమ్మా. మరి మీ ఇంట్లో ఉంటుందే గెస్ట్? గెస్టా? ఓ, గీతనా? ఆ, ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా, ఆఫీస్కి పోతుంది. అవును, ఆ అమ్మాయి గురించి అడిగిన ఏందమ్మా? మరేం లేదు, మీదే పెద్ద కుటుంబం, మరొకరిని ఇంట్లో ఉంచుకుంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని. భలే దానివమ్మా, గీత కూడా నీలేకనే నాకు చెల్లెల్లాంటిది. నేను వైజాగ్ లాల్ ఇంట్లున్నప్పుడు నన్ను సొంత మనిషి లెక్క చూసుకున్నారు. అలాగా? గీత అమ్మా నాన్న అంత మంచివాళ్ళా? చేతులెత్తి దండం పెట్టాలమ్మా, వాళ్ళది చాలా గొప్ప మనసు. అవును, గీత నాన్నగారు ఇక్కడికి వచ్చారట కదా? అవునమ్మా, గీతకి ఇక్కడ ఉద్యోగం వస్తే ఆయనే దిగబెట్టిపోయిండు. గీత నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అవును, ఆయనకు ఆరోగ్యం బాగలేదని నీకెట్లా తెలుసు? నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ వదిన పిల్లలు చెప్పారు. అట్లనా? గీతమ్మగారు నిన్ను బాగా చూసుకున్నారా అన్నయ్య? కొడుకు లెక్క చూసుకున్నారు. చిన్ని ఎలా ఉందన్నయ్య? చిన్నియా బాగుందమ్మా, నాకు మంచి దోస్తు. అవును, ఈ వివరాలన్నీ నీకెందుకమ్మా? గీత అక్క పేరు కూడా స్రవంతి అయినట్టు కదా వదిన చెప్పింది. అవును, నాకు కూడా ఆ విషయం గీత మా ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది. ఆ ఇంట్లో స్రవంత్ అంటే అందరికీ చాలా ప్రాణం. పాపం, ఆ అమ్మాయి చనిపోయింది. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు స్రవంతి ఫోటో చూడలేదా అన్నయ్య? లేదమ్మా, మనం ఆ ఇంట్లో గెస్ట్గా ఉన్నప్పుడు అలా సొంత విషయాల తలదూర్చడం బాగుండదు కదా. అయితే నువ్వు గీత వాళ్ళ అక్క ఫోటో చూడలేదన్నమాట? లేదమ్మా, చూడలేదు. స్రవంతి చనిపోయిన విషయం కూడా చిన్నియే నాతో చెప్పింది. ఆ తర్వాత నేను ఆ విషయం గురించి పెద్ద పట్టించుకోలేదు. దేనికమ్మా? ఏం లేదు, గీత వాళ్ళ అక్క గురించి ఫీల్ అయిందని చెప్పారు కదా, అందుకే అడిగాను. ఓ, అదే. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండటం వల్ల నిజంగా మీకేం ఇబ్బంది లేదుగా? భలే దానివమ్మా, ఏమాత్రం లేదు. నా ముగ్గురు బిడ్డలతో పాటు గీతను కూడా నా బిడ్డ అనుకుంటాను. అవును, గిరిగారికి ఎలా ఉందమ్మా? అలాగే ఉందన్నయ్య. ఈ మధ్య నేను అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చాం. గిరిగారు లాంటి మంచి మనిషికి ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా, తప్పకుండా మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. గిరిగారి గురించి నువ్వేం పరిశాన్ కాకమ్మా. సరే, నేను వస్తానమ్మా. ఉండండి అన్నయ్య, కాఫీ తాగి వెళ్ళొచ్చు. ఇప్పుడు వద్దులేమ్మా. పర్వాలేదన్నయ్య, ఉండండి. అప్పలస్వామి, అప్పలస్వామి, అప్పలస్వామి. అదే, అమ్మగారికి యాక్సిడెంట్ అయినప్పుడు. ఓ, అతనా? హాస్పిటల్కి అమ్మగారిని జూనికి పోయినప్పుడు అమ్మగారు చాలా గొప్పగా చెప్పిండమ్మా. అప్పుడు అతని జూనికి గాలే. ఇప్పుడు మన ఇంట్లోనే తోటమాలిగా ఉంటున్నాడు. అవునా? అవునన్నయ్య. అవును, సాంబయ్యడమ్మా. కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఓహో, ఈ అప్పలస్వామి ఇంకా రావట్లేదేంటి? ఉండన్నయ్య, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో, భలేదానమ్మా.
మన ఇంట్లో నాకు మర్యాదలు ఏంటమ్మా? నేను ఇంకోసారి వస్తాను, నేను సవారికి పోవాలి. సరే అన్నయ్య, వస్తానమ్మా. అన్నయ్య. ఏంటమ్మా? వదిన్ని పిల్లల్ని గీతను కూడా అడిగాను చెప్పు. సరేనమ్మా. రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత చెల్లెలు కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీలాంటన్నే దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నీ ప్రేమాభిమానాలు పంచుకుంటున్న గీత నిజంగా అదృష్టవంతురాలు.